చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ ఏర్పాటు చేశారు. పదవులను ఆశించి వెళ్లిపోయే నాయకుల వలన పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు, వైసీపీ పార్టీలకు వలసలు పోతుంది, కేవలం నాయకులు మాత్రమే అన్నారు. కార్యకర్తలు తెలుగుదేశంలోనే ఉన్నారన్నారు. కార్యకర్తల బలమే పార్టీకి ఆయువు పట్టని చెప్పారు. ఇప్పుడు వెళ్లిపోయిన నాయకులందరూ గతంలో కూడా పార్టీలు మారిన వ్యక్తులని, వీరిని ప్రజలు కూడా విశ్వసించరని చెప్పారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవడం వారికి మామూలే అన్నారు. చంద్రబాబు నాయుడు కష్టం, ఆయన ప్రజలకు అందించిన పథకాలే పార్టీని విజయ బావుట ఎగురవేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురవయ్య నాయుడు, మునిరాజు నాయుడు, విజయ్ కుమార్, గాలి మురళి నాయుడు, మల్లికార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 80% ఓట్లు తెలుగుదేశానికి వస్తున్నాయి. నేను చెప్తున్నా ఈరోజు, నేనేదో గొప్పలు చెప్పేది కాదు, ఏమి కాదు. ఎన్నికల తర్వాత మే 24-25 కూడా మన మీరే నాకు గుర్తు చేస్తారు. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఒకటే వేవ్తో వస్తుంది ఈ సునామీ. ఎంత మంది పోయినా ఈ సునామీలో కొట్టుకొని పోతారు. మన విశాఖపట్నంలో వచ్చింది చూడండి, అంతకన్నా ఎక్కువ సునామీ వస్తుంది, తెలుగుదేశం సునామీ వస్తుంది. ఎవరు ఎదురు తిరిగినా ప్రళయం మారిగా వచ్చి కింద లేపుకొని పోతారు. కాబట్టి ఎంతమంది పోయినా కార్యకర్తలు చెక్కు చెదలేదు ఈ పార్టీలో. కాబట్టి వాడేళ్ళనాడు ఈడేళ్ళనాడని లేనిపోయినా అవాకు చవాకు పాల్చుతారు. పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, మా కార్యకర్తలు నిరుపేదలు కూడా ఉన్నారు. తిరిగి కాళాశ్రమికి రావాల్సిందే బస్సు. ఆ విధంగా కొంతమంది వెళ్ళారు, వాళ్ళ వ్యక్తిగత విషయం అది, దాని గురించి మేము ప్రస్తావించను. కాకపోతే ఒకటి, బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి, పేదవాడికి అండగా ఉండే పార్టీ ఏదన్నా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ. శ్రీకాళహస్తి టౌన్ వరకే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 50,000 సభ్యత్వాలు తీసుకున్నాం. ఇది ఒక్కటే నిదర్శనం. ప్రతి కార్యకర్త 30 సంవత్సరాలుగా నీతిగా నిజాయితీగా ఏదైనా పనులు చేసుకొని కష్టపడి తింటున్నాడే తప్ప ఎలాంటి అవినీతి పనులకి పాల్పోలేదు. అదేవిధంగా 30 సంవత్సరాలుగా ఆయన వెన్నంటే వింటూ ఈ కాళహస్తి అభివృద్ధి చెందిందంటే ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ కూడా. అది ఒక గోపాలకృష్ణారెడ్డి గారి చేతుల మీదగానే అభివృద్ధి జరిగింది. అందులో ఎలాంటి అవినీతి కానీ ఎక్కడ కానీ స్థానం అనేది ఉండదు. ఆయన మాటే భేదవాకు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా. ఆయన ఎవరిని కూడా, మన గురవయ్య నాయుడు గారు చెప్పినట్టు, ఒక్క రూపాయి జోబీలో నుంచి మీరు ఖర్చు పెట్టద్దు, అవినీతికి పాల్పడకూడదు అనేసి ఎప్పుడు మాకు చెప్తుంటాడు. ప్రతి కార్యకర్త కూడా కష్టపడి సంపాదించుకొని తింటున్నాడు, పార్టీకి సేవ చేస్తున్నాడు తప్ప ఇక్కడ అవినీతి మంత్రులు అంటూ ఎవ్వరూ లేరు. అదేవిధంగా అన్ని పార్టీలు తెలుసు. మీకు వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాటి గురించి తెలుసు. పార్టీ ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా అటువంటి స్థానం ఉంటుంది, స్థానం ఉంటుంది. వాళ్ళు ఎంత మంచి మంచి మాట కూడా వాళ్ళకి పోవడం సంతోషం.